హాయ్ నమస్తే, నేను మీ పివి శ్రీనివాసుని. తెలంగాణ ఎజెండాకి స్వాగతం. ఇవాళ తెలంగాణ ఎజెండాలో ప్రధానంగా మరి మాజీ ఎంపీ, ఇంతకుముందు కాంగ్రెస్లో ఉన్నాడు, అంతకన్నా ముందు టీఆర్ఎస్లో కూడా ఉన్నాడు, మరి మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి. గత కొద్ది కాలంగా ఆయన ఏ పార్టీలో లేకుండా న్యూట్రల్గా ఉంటున్నాడు. ప్రధానంగా ఆయన కేసీఆర్ యొక్క వ్యవహార శైలి, అంటే కేసీఆర్ యొక్క వైఖరి, ఆయన నియంతృత్వ పోకడలు, దానికి వ్యతిరేకంగా అందరినీ కలపాలనే ఒక ప్రయత్నం కూడా చేశాడు. ఈ పార్టీ ఆ పార్టీ లేకుండా అటు బై ఎలక్షన్ ఈటెల రాజేంద్ర కూడా మద్దతు ఇచ్చినటువంటి సందర్భం చూసాం. ఆ రకంగా వ్యవహరిస్తూ వచ్చి ఇటీవల నిన్న ఆయన బీజేపీలో చేరాలని ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా ఆయన మీడియా సమావేశం పెట్టాడు. అలాగే తన నిర్ణయాన్ని తన ఫేస్బుక్ అకౌంట్లో కూడా పోస్ట్ చేశాడు. దాని మీద దాదాపు వందలాది మంది కింద ఆయన యొక్క నిర్ణయాన్ని మరి కామెంట్ చేశారు. ఆ నిర్ణయం పైన కొంతమంది నెగిటివ్గా, కొంతమంది పాజిటివ్గా, కొంతమంది న్యూట్రల్గా, అదేవిధంగా ఆయన అభిమానులు కావచ్చు, బీజేపీ అభిమానులు కావచ్చు, కాంగ్రెస్ అభిమానులు కావచ్చు, తటస్థంగా ఉండేటువంటి వాళ్ళు కావచ్చు, ఆయన యొక్క నిర్ణయాన్ని మరి మీద కామెంట్ చేశారు. ఆ కామెంట్లన్నీ చదివినా లేదు ఆయన యొక్క ప్రెస్ మీటు, మనం తన పార్టీ బీజేపీలో చేరుతున్నాను అనేటువంటిది నిర్ణయాన్ని ప్రకటిస్తూ పెట్టినటువంటి మీడియా సమావేశం కానీ, అలాగే కొన్ని యూట్యూబ్ ఛానల్స్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలు కానీ చూస్తే ఆయన యొక్క ఆలోచన ఏంటి అనేటువంటిది కూడా మనకు అర్థమవుతుంది. అంటే ఆయన గందరగోళంలో ఉన్నాడా, లేదు క్లారిటీతో ఉన్నాడా, ఉంటే ఏ అంశం మీద క్లారిటీతో ఉన్నాడు, గందరగోళం ఉంటే ఎందుకు గందరగోళంగా ఉన్నాడు అనేటువంటిది అర్థమవుతుంది. చాలా కాలంగా ఆయన చాలా ప్రయత్నాలు చేశాడు, ఈ పార్టీనా ఆ పార్టీనా సర్వేలు చేయించుకున్నాడు, ఏ పార్టీ బాగుందని అన్నాడు, టీఆర్ఎస్ని ఏది ఓడించగలుగుతుంది, బీజేపీనా కాంగ్రెస్ అనేటువంటిది కూడా సర్వే చేయించుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది, లేదు కొన్ని సందర్భాల్లో అసలు కొత్తగా ఒక పార్టీ పెట్టాలనే ఆలోచన కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. బండి సంజయ్ పాదయాత్రపై బండి సంజయ్ని కలిసి వచ్చాడు, రేవంత్ రెడ్డితో భేటీ అయ్యాడు, ఇవన్నీ కూడా చాలా చాలా ఆలోచన చేశాడు. తను ప్రధానంగా కేసీఆర్ యొక్క వైఖరి, టీఆర్ఎస్ సర్కార్ యొక్క వైఖరి మీద ఆయన ప్రధానంగా తన యొక్క వ్యతిరేకతను చెప్తూ వచ్చినటువంటి సందర్భం చెప్తుంది. ఈయన వ్యతిరేకించాలంటే ఎవరు అనేటువంటిది, అసలు బీజేపీ మరి కేసీఆర్ మీద చర్యలు తీసుకుంటుందా లేదా, మరి కేసీఆర్ యొక్క అవినీతి మీద చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు కానీ తీసుకునే అవకాశం ఉందా లేదా అని, బీజేపీ టీఆర్ఎస్ ఒకటేనేమో అనే అనుమానం కూడా కొన్ని సందర్భాల్లో వ్యక్తం చేశాడు. ఆయన ఏది దాచుకోవాలి, అన్నీ కూడా ఆయనకున్న అనుమానాలు కావచ్చు, అపోహలు కావచ్చు, అసలు ఏ పార్టీ ఏంటో అనేటువంటిది కొంత గందరగోళం కావచ్చు, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బలహీనపడుతుంది అనేటువంటి భావన, ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ తాజాగా కనుక ఆయన యొక్క మీడియా సమావేశం కానీ ఆయన మాట్లాడడం కానీ చూస్తే అనిపించింది ఏంటంటే, అంటే సిబిఐని ఈడీని బీజేపీ మోడీ ఎక్కువ ఉపయోగించడం అవసరాన్ని బట్టి వాడతాడు అని ఒక కామెంట్ చేశాడు. అట్లాగే కాంగ్రెస్కి వనరులు లేవు, కేసీఆర్ యొక్క ఎలక్షన్ కొట్లాడాలంటే కేసీఆర్ చాలా డబ్బులు ఇచ్చినట్టుగా ఖర్చు పెడతాడు, కాంగ్రెస్ దగ్గర డబ్బులు లేవు అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఆ మేరకు బీజేపీ దేశంలో మోడీ చాలా బలమైన నాయకుడు అనేటువంటిది ఉన్నాడు, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బలహీనపడుతుంది అనేటువంటి భావన కూడా వ్యక్తం చేశాడు. అంటే డబ్బు అనేటువంటిది ఒకటి ప్రధానం, అదేవిధంగా దర్యాప్తు సంస్థలు ఇవాళ కేంద్రం మోడీ చేతిలో ఉన్నాయి. మోడీ చూసాం మనం ఆయా రాష్ట్రాల్లో అనేటువంటిది ఆయన ధర్మగర్భంగా మహారాష్ట్ర పరిణామాలు కూడా ప్రస్తావించాడు. అంటే మహారాష్ట్రలో ఎట్లా జరిగిందో చూసాము అని, అంటే దాని పొద్దున ఇక్కడ కూడా అవసరమైతే కేసీఆర్ కూడా అట్లా చేస్తాడు అనేటువంటి ఒక విశ్వాసం ఆయన కనిపించిందా. ఆయన మాటల్లో మహారాష్ట్ర పరిణామాలు ప్రస్తావించాడు, సిబిఐ ఈడీల గురించి ప్రస్తావించాడు, ఆర్థిక వనరుల గురించి ప్రస్తావించాడు, కాంగ్రెస్కి ఆర్థిక వనరులు లేవని అన్నాడు. ఆ రకంగా మోడీలాగా దూకుడుగా ఇవాళ వ్యవహరించే పరిస్థితిలో కాంగ్రెస్ లేదు, కాంగ్రెస్ నాయకత్వం దేశవ్యాప్తంగా బలహీనపడుతుంది అన్నాడు. కానీ తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ పుంజుకుందన్నాడు. రేవంత్ రెడ్డికి ఇంకా ముందుచ్చుంటే బాగుండేది, లేట్ చేశారు, లేట్ చేయకుండా ఇంకా ముందుచ్చుంటే నేను కాంగ్రెస్లోనే ఉండేవాడిని అన్నాడు. కాంగ్రెస్తో నాకు శత్రుత్వం లేదన్నాడు. కాంగ్రెస్లో మంచి నాయకులు ఉన్నారు, కాంగ్రెస్లో క్యాడర్ ఉంది, కాంగ్రెస్కి ఓట్లు ఉన్నాయి అనేటువంటిది కూడా చెప్పాడు. ఇవన్నీ చెప్పాడు. ఇదంతా ఇవన్నీ దేనికి అంటే కొంత గందరగోళంలో ఉన్నాడు అంటానికి కూడా అది నిదర్శనంగా కనపడుతుంది. అంతిమంగా ఆయనకి చెప్పిన సారాంశం ఏంటంటే, ఒక కేసీఆర్ ఒక నియంత, ఈ నియంతను ఎదుర్కోవాలంటే మోడీని ఎదుర్కోగలడు. అంటే మరి మోడీని కూడా నియంత అని చెప్పలేదు కానీ, అంటే కేసీఆర్ని ఎదుర్కొని నియంతగా ఉన్న కేసీఆర్ని ఎదుర్కోవాలంటే మరొక నియంత అవసరమా అనేటువంటి భావన విశ్వేశ్వరుడికి ఉందా అనేటువంటిది అర్థం ధ్వనించే విధంగా ఆయన యొక్క ప్రెస్ మీట్ కనుక మనం కొంత విశ్లేషణ చేసుకుంటే, కేసీఆర్ అనే నియంత్రణ వ్యతిరేకించాలి, ఆయన కట్టడి చేయాలి, లేదంటే ఆయనని మీద చర్య తీసుకోవాలి, ఆయన
ఓడించగలగాలి అంటే దేశంలో అంటే ఈయన ఒక రాష్ట్రంలో నియంత్రుకుంటే దేశంలో ఉండే ఆయన అవసరం, దేశంలో ఆయనకి బలవంతుడు అని అంటే బహుశా నర్మగర్భంగా చెప్పాడు అనిపించింది. ఇది ఒక అంశంగా ఉంది. మీరు మళ్ళీ ఒకసారి విశ్వేశ్వరరెడ్డి ప్రెస్ మీట్, ఆయన తొలి వేలకు కానీ ఇతర ఛానల్స్ కానీ ఇచ్చిన ఇంటర్వ్యూలు అన్నీ కూడా చూస్తే ఆయన విశ్లేషణ అని మనం చూసుకుంటే కన్ఫ్యూజ్లో ఉన్నాడా లేదు. కేసీఆర్ అనేటువంటి సింగిల్ ఎజెండాగా పెట్టుకొని కేసీఆర్ అనే నియంత్రణ ఎదుర్కోవాలంటే ఆశాభాషి కాదు, కాంగ్రెస్ కాదు శక్తి లేదు. అదే మోడీ చేతులు అయితే ఈడీ ఉంది, సిబిఐ ఉంది, కొన్ని రాష్ట్రాలు మహారాష్ట్రలో తాజా పరిణామాలు చూసాం, కొన్ని అంతకుముందు కూడా కర్ణాటకలో కానీ మధ్యప్రదేశ్లో కానీ ఏం చేశారో చూసాం. అట్లాగే ఆర్థికంగా కూడా కాంగ్రెస్ బలహీనపడింది, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ లేదు, తెలంగాణలో కొంత బలపడ్డది మాత్రం వస్తమే అనేటువంటిది ఉంది. కానీ ఆయన కానీ ఆయన యొక్క వాళ్ళ యొక్క కుటుంబం నేపథ్యం, రంగారెడ్డి కానీ తాత కానీ అంటే వాళ్ళు కొంత ఈవెన్ కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా కొంత లవ్ సెక్యులర్ డెమోక్రటిక్ అనేటువంటి మంత్రుడు. అంటే ఆయన సెక్యులర్ భావాలకి ప్రజాస్వామ్యానికి విలువలకి కట్టుబడి ఉండే వ్యక్తి అనేటువంటి భావన ఇటీవల కాలంలో ఆయన అనేక ఇంటర్వ్యూలు ఇచ్చాడు. యూట్యూబ్ ఛానల్స్ కానీ మెయిన్ ఛానల్స్ కానీ అనేక ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇచ్చాడు. అన్ని ఛానల్స్లో ఆయన ఈ యొక్క నియంతృత్వ చర్యలకు వ్యతిరేకం, నేను ఈ నిరంకుశ విధానాలకు వ్యతిరేకం, అదేవిధంగా ఈ యొక్క విద్వేషాలకు నేను వ్యతిరేకం, కాబట్టి ఒక ప్రజాస్వామ్యబద్ధంగా పాలన ఉండాలి అనేటువంటి భావన ఆయన వ్యక్తం చేశాడు. కానీ తాజాగా తీసుకున్న నిర్ణయం సందర్భంగా ఆయన మాట్లాడినంతా కూడా ఇక నియంతృత్వాన్ని నియంతృత్వంతోనే ఓడించాలి, నిరంకుశత్వాన్ని నిరంకుశత్వంతోనే ఓడించాలి అనే నిర్ణయానికి వచ్చాడా అనేటువంటి పద్ధతిలో ఉంది. కాబట్టి ఇది ఆయనకి డ్యామేజ్ చేసింది. ఎప్పుడైతే ఆయన ఇప్పటిదాకా న్యూట్రల్గా ఉంటూ వచ్చాడు, కొద్ది కాలం కొద్ది నెలలుగా ప్రజాస్వామ్యవాదిగా ముద్రేసుకున్నాడు, సెక్యులరిస్టుగా లౌకికవాదిగా ముద్రేసుకున్నాడు, ఇప్పుడు బీజేపీ అనేటప్పటికీ కొంత ఆ చర్చ తన కామెంట్స్ కనుక చూస్తే, తను ఫేస్బుక్లో పోస్ట్ చేసిన కామెంట్స్ కనుక చూస్తే అటువంటి అభిప్రాయం ఫీడ్బ్యాక్ ఆయన వస్తుంది. సరే బీజేపీ అభిమానులుగా ఉండేవాళ్ళు కొంత ఇతర వాళ్ళు మంచిది చేరటం మంచిది అయింది అనే వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ అభిమానులు అని మా పార్టీలో చేరలేదని కోపంతో విమర్శించిన వాళ్ళు, కామెంట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, న్యూట్రల్గా మాట్లాడిన వాళ్ళు కూడా లేకపోలేదు. ఎందుకంటే ఆయన మీద ఒక ఇంప్రెషన్ ఉంది, విశ్వేశ్వరరెడ్డి అనగానే ఒక ఆయన ఒక డెమోక్రెట్ లేకుంటే ఆయన ఒక న్యూట్రల్ లేకుంటే ఆయన ఒక ఈ యొక్క నిరంకుశ విధానాలని నియంతృత్వ విధానాలను వ్యతిరేకించే మనిషి, ఎందుకంటే కేసీఆర్ విధానాలు అవే కదా అని అంటున్నటువంటి వ్యక్తి. కేంద్రంలో మరి మోడీ అవలంబిస్తున్న విధానాలు కురియడం కానీ అట్లాగే ఉన్నాయి కదా, ఈడీని వాడటం, సిబిఐని వాడటం, లేదు ఇప్పుడు శివసేన ఏం చేశాడో చూసాం, అంతకుముందు కర్ణాటకలో ఏం చేశాడో చూసాం, మధ్యప్రదేశ్లో ఏం చేశాం, అంతకన్నా ముందు కొద్ది గోవాలో ఏం చేశాడో చూసాం, మణిపూర్లో ఏం చేశాడో చూసాం, హిమాచల్ ప్రదేశ్లో ఏం చేశారో చూసాం, ఇవన్నీ పరిణామాలు జరిగినాయి. కాబట్టి దేశవ్యాప్తంగా ఈ పరిణామాలు చూసి కేసీఆర్ చూసినప్పుడు ఈ వీరిద్దరికి ఏం తేడా ఉంది అనేటువంటి భావన కూడా కొంతమంది వ్యక్తం చేస్తారు. అంటే విశ్వేశ్వరరెడ్డి కోణంలోంచి చూస్తున్నారు, ఎందుకు విశ్వేశ్వరరెడ్డి అటువంటి ఇంప్రెషన్ ఇచ్చాడు, విశ్వేశ్వరరెడ్డి తాను ఈ విధానాలకు వ్యతిరేకమని ఇంప్రెషన్ ఇచ్చే విధంగా ఆయన ఇంటర్వ్యూలు ఇప్పటిదాకా ఉన్నాయి. కాకపోతే ఆయన ఒక నిర్ణయానికి ఎందుకు వచ్చాడంటే నేను చెప్పినవన్నీ కరెక్టే కానీ ఈ కేసీఆర్ని ఎదుర్కోవాలంటే మరి ఎట్లా, కేసీఆర్ని ఎదుర్కోవాలంటే కరెక్ట్గా మోడీనే సరైన మొగుడు అన్నటువంటి నిర్ణయానికి వచ్చాడు. కన్ఫ్యూజ్ నుంచి ఆ నిర్ణయానికి వచ్చాడా అనేటువంటి చర్చకి ఇవాళ విశ్వేశ్వరరెడ్డి బీజేపీలో జాయినింగ్కి అటువంటి చర్చకి తెరలేచింది అనేది ఇవాళ మనకి తెలంగాణ ఎజెండాలో ప్రధానంగా ఉంది. ఇది ఇవాళ తెలంగాణ.